Hi, hello, namaste, good evening, Adab. Welcome to Ali to Sardaga. కళ్ళు కనాలంటే కళ్ళు మూసుకుంటే చాలు, కానీ ఆ కళ్ళని నిజం చేసుకోవాలంటే కష్టపడాలి. అలా కష్టపడిన ఎదిగిన ఎంతో మంది కళాకారుని మీ ముందుకు తీసుకొస్తుంది మా అలీతో సరదాగా. లెట్స్ స్టార్ట్ అలీతో సరదాగా. ఓకే, మరి ఈరోజు మన ఈ ఎపిసోడ్కి ఇద్దరు భార్యాభర్తలు, వాళ్ళు సీరియల్ నుంచి అలా కలుసుకొని అలా భార్యాభర్తలయ్యి ఒక అద్భుతమైన లైఫ్ ని లీడ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకొని అద్భుతంగా ఉన్న జంట. మరి ఆ జంట ఈ రోజు మన ఎపిసోడ్ కు వచ్చింది. ఏమాత్రం ఆశించకుండా పిలిచేద్దాం, లెట్స్ వెల్కమ్. వారిది బుల్లి తెర కలిపిన బంగారు జీవితం. అతను ఆడియన్స్ పల్స్ తెలిసిన డాక్టర్ బాబు అయితే, ఆమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన అందాల చంద్రముఖి. బుల్లి తెర ప్రేక్షకులతో పెనవేసుకుపోయిన ఈ దంపతుల నట జీవితాలు ఇలాగే 3 ప్రోగ్రామ్స్, 6 సీరియల్స్ తో కళకళలాడాలని ఆశిస్తూ లెట్స్ వెల్కమ్ ద లవ్లీ కపుల్ నిరుపమ్ అండ్ మంజుల. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సెల సెల నువ్వు తాకిది నన్ను, పొంగే వరదైపోతా. చలి 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 గాలిది నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వు వల్లితే నన్ను, ఎగసే కిరటం నవ్వుతాను. పని చేయండి సార్. మీరు డాన్స్ చేసుకుని నేను బయలుదేరా. లేదు సార్, పాట బాగుందని. పాట బాగుందా బ్యాక్గ్రౌండ్? చక్కగా సముద్రం అలలు ఆ వెన్నెల అదే మొత్తం ఆ ఫీల్ వచ్చింది. వెల్కమ్ టు అలీతో సరదాగా. థ్యాంక్ యూ సార్. నిరుపమ్ ఫ్రమ్ విజయవాడ. పెరిగింది చదివింది కొంత చెన్నై, సెటిల్ అయింది హైదరాబాద్. ఏంటి విజయవాడ చెన్నై హైదరాబాద్ కదా? అంటే నాన్నగారు ఓంకార్ గారు రైటర్ యాక్టర్, సో ఆయన చెన్నై, సో చదివింది కొంతవరకు చెన్నై. మదర్ ఏమో లెక్చరర్ అన్నమాట, సో కొంత గుడివాడలో చదివి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్. అట్లా రకరకాలుగా తిరిగి వచ్చాను. ఓకే, మీరు ఎక్కడ ఫ్రమ్? బెంగళూరు. బెంగళూరు టు హైదరాబాద్? హైదరాబాద్. ఎలా రావటం జరిగింది? ఫస్ట్ సీరియల్ చంద్రముఖి, ఇద్దరికి ఫస్ట్ సీరియల్ చంద్రముఖి ఈటీవీలో వచ్చింది. ఓకే, సో ఆ సీరియల్ 6.5 ఇయర్స్ వచ్చింది. అందులోనే వచ్చింది కదా అని నేను ఇక్కడ ఆధార్ కార్డు ఇప్పించేసాను. అయితే కూర్చోండి. సో ఆధార్ కార్డు ఇప్పించావు, ఇంకేం ఇప్పించావు? అంటే ఇంకా వరుస పెట్టి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అన్ని. ఇక్కడ ఉండటానికి సరిపడా ఏమేమి ఉండాలో అన్ని. లైఫ్ టైం కార్డు. పిల్లలు ఎంతమంది? ఒక అబ్బాయి, ఒక బాబు. ఏ ఇయర్ లో మ్యారేజ్ అయింది? 2009. 2009 మ్యారేజ్ అయింది. సో మీ మ్యారేజ్ టైం కి అప్పటికే ఫాదర్? ఫాదర్ లేదు, ఫాదర్ 2007 లో ఎక్స్పైర్ అయ్యారు. అంటే అప్పటికి నేను నిజానికి కెరీర్ కూడా స్టార్ట్ చేయలా. మేము చెన్నైలో ఉండేవాళ్ళం, సో నా కోసం నేను సినిమాలు అన్నానని ఇక చెన్నైలో ఉంటే ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ ఉంది కదా, సరే నా కోసం షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్ నిజానికి ఆయనకి అంత అవసరం లేదు, ఆయన సీరియల్స్ అవన్నీ చెన్నైలో బాలాజీ టెలిఫిల్మ్స్ అని రాయడం అని చాలా బిజీగా ఉన్నారు, కేవలం నా కోసం షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. సో ఇక్కడ ఇల్లు అది అన్ని చూసాము. నెక్స్ట్ జనవరి లాస్ట్ వీక్ లో షిఫ్టింగ్ అనుకున్నాము. జనవరి 7th ఆయన హార్ట్ అటాక్ వల్ల ఎక్స్పైర్ అయ్యారు. సో రైటర్ గా ఫాదర్ ఎన్ని సినిమాలు రాసి ఉంటారు, నీకు ఐడియా ఉందా? 25-30 ఫిల్మ్స్ చేసి ఉంటారు. సీరియల్స్ అంతే, అవి కూడా దాదాపు ఒక 30-50 మధ్యలో ఉండండి. బాగా పేరు తీసుకొచ్చిన సీరియల్ ఏది నాన్నగారికి? ఇది కథ కాదు, పవిత్ర బంధం, కలిసి ఉందాం రా. అంటే ఆయన ఆ క్యారెక్టర్ పేరు కూడా దామోదరం అనేది ఒకటి ఫిక్స్ అయిపోయారు. అన్ని సీరియల్ ఆయన పేరు అదే ఉంటుంది, వాళ్ళ ఫాదర్ పేరు అది దామోదరం. అది అలా కలిసి వచ్చిందని అలా కంటిన్యూ చేశారు. తాతగారి పేరు? తాతగారి పేరు. తాతగారు ఏం చేసేవారు? తాతగారు మెడికల్ షాప్ ఏదో ఉండేది విజయవాడలో. అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఆయన కొంచెం రిటైర్డ్ దీంట్లోనే ఉన్నారు. అంటే ఇప్పుడు ఫాదర్ తాతగారు ఏమో మెడికల్ ఆ సైడ్, నాన్నగారికి ఎందుకు కోరిక పుట్టింది ఇండస్ట్రీకి రావాలని? అంటే ముందు నీకు ఎప్పుడైనా చెప్పారా కూర్చోబెట్టి? చెప్పలేదు కానీ అంటే ఆయనకి లిటరేచర్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ ఉంది సార్. ఆయన పెళ్లికి ముందే ఆల్ ఇండియా రేడియోలో న్యూస్ రీడర్గా చేశారు. ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి దీంట్లో
ఆర్టికల్స్ పనిచేశారు. సో దాని తర్వాత ఇంకా ఆయన నాకు తెలిసినంత వరకు అందులో పనిచేసే ఎడిటర్ ఒక ఆయన డాడీని బాగా ఎంకరేజ్ చేశారు, వెళ్ళు బాగా షైన్ అవుతావు అని చెప్పడం వల్ల చెన్నై వెళ్ళారు అనేది. ట్రైన్ దిగి అలా చెన్నై దిగి దొరికారా అంటే ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ తో పాటు వెళ్ళారు, కాటర్గడ్డ ప్రసాద్. ఎక్కువ ఆయన సినిమాలో చేసేవారు. అవును, ఎక్కువ ఆఫీస్ లో అక్కడే చూసామండి. అంటే బ్యాక్ టు బ్యాక్ ఒకటి రిలీజ్ అవటం ఇంకోటి మొదలు పెట్టడం ఇదే పని. ఓకే, నేను ఆయన రైటర్ అనుకోలే, ఎవరో ఆర్టిస్ట్ కొత్తగా ట్రై చేస్తున్నారేమో అని అనుకునేవాడిని. చాలా ఎర్రగా బుర్రగా ఉంగరాలు చుట్టూ నీలాగే ఉండేది ఆయన కూడా. చేశారు స్టార్టింగ్ లో రెండు సినిమాలు కూడా చేశారు. ఓకే, తర్వాత పోలీస్ భార్యకి ఆర్టిస్ట్ గా ఆయనకి మంచి మంచి పేరు వచ్చింది. ఓకే, ఆ పోలీస్ భార్య కథ అది నాన్నగారు రాసిన కథ. ఇప్పుడు మీ భార్య విషయం సంగతి ఏంటి? చంద్రముఖి అనే సీరియల్ నా కెరియర్ స్టార్ట్ చేసింది చంద్రముఖి సార్. ఈ టీవీలో వచ్చింది. అదే ఆ చంద్రముఖిలో రజనీకాంత్ గారికి ఎంత పేరు వచ్చిందో రియల్ లైఫ్ లో చంద్రముఖి చంద్రముఖి దొరికింది అంత పేరు వచ్చింది. చంద్రముఖి చంద్రముఖి అప్పుడప్పుడే లేదా రోజున అప్పుడప్పుడే అంటే చంద్రముఖి ఆ సీరియల్ ద్వారానే పరిచయం జరిగింది. అవును సార్. సో మీ ఇంట్లో మదర్ తెలుగులో తనకి ఫస్ట్? ఓకే, నాకు టోటల్ గా నా కెరీర్ కి అది కెరీర్ ఫస్ట్. మదర్ యాక్సెప్టెడ్? యా, ఆ మదర్ కి ఎందుకో నా మీద నా నిర్ణయాల మీద ఒక నమ్మకం. సో చెప్పగానే ఒకసారి ఇంటికి తీసుకురా అంది, మాట్లాడింది. అదే నేను అడగగానే మంజులు అలా చూసింది, ఏం చెప్తాడు చూద్దాం. లేదు, నిజంగా జరిగింది. అదేనే. ఏం జరిగింది? ఒకసారి ఇంటికి తీసుకురమ్మన్నారు, తర్వాత జాతకం కలవాలి నాకు ఇంపార్టెంట్ అని చెప్పారు. సో అది కలిసింది. ఓకే, మా టైం బాగుంది కలిసింది అంతే. మీరు ఎంత మంది మంజుల మీరు ఫ్యామిలీ? యాక్చువల్లీ మేము నలుగురం. నా నంబర్ 2, 1, 3 యాక్టింగ్ వైపు రాలేదు, 2 and 4 నేను నా చెల్లి ఇద్దరు ఆర్టిస్ట్ అన్నమాట. చెల్లి కూడా అక్కడ కర్ణాలో చేస్తున్నారా? లేదు, ఇప్పుడు ఇక్కడే ఉంది, హైదరాబాద్ లోనే ఉంది. తను తెలుగు సీరియల్స్ కీర్తి కదా పేరు, కీర్తి. ఓకే, తనకి మ్యారేజ్ అయిందా? తనకి మ్యారేజ్ అయింది, వాళ్ళ ఆయన కూడా ఆర్టిస్ట్. ఆయన మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ నటించి బతికేస్తారు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా, అరే నా సక్సెస్ కి నాన్న ఉంటే చాలా బాగుండేది? చాలా సార్లు. అంటే నిజానికి నేను అనుకున్న సినిమా సార్. అంటే నాన్న ఎప్పుడైనా నీకు ఎంకరేజ్ చేశారా, డిస్కరేజ్ చేశారా? అంటే జనరల్ గా అరే నేను వచ్చానరా, నేను అంత పెద్దగా సక్సెస్ కాలేదు, మళ్ళీ నువ్వెందుకు ఇలాగా మళ్ళీ పాడు చేసుకుంటా, ఏదో ఇంకోటి చూసుకోవచ్చు కదా అని చెప్పడం జరిగిందా ఎప్పుడైనా? ఉంది, ఆయనకి మొదటి నుంచి ఆ ఉద్దేశమే. నన్ను అసలు ఎంకరేజ్ చేసే ఉద్దేశం లేదు ఆయన. లేదు, నా చుట్టుపక్కల కూడా వాతావరణం ఎక్కువ ఉండనిచ్చేవారు కాదు. నాకేమో చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో అప్పుడప్పుడు ఈ అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వీళ్ళతో డిస్కషన్స్ ఇంట్లో ఉండేవి. సో ఆ టైంలో నేను కొంచెం అక్కడ టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేవాడిని. ఆయన రే వెళ్ళి లోపలికి వెళ్ళి పని చూసుకో ఇలా ఉండేది. సో ఏంటబ్బా ఈయన ఉండనివ్వరు అని అదొక ఇది. పెద్దయ్య దాకా కూడా అసలు ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, అసలు ఆ టాపిక్ కానీ ఎప్పుడు తీసేవాళ్ళు కాదు. 1 fine day ఇంజనీరింగ్ ఫినిష్ అవుతుంది, అవ్వబోతుంది, నెక్స్ట్ ఏంటి ఏదో మాస్టర్స్ కోసం అమెరికానో ఎక్కడికో వెళ్ళాలి, ఆ టైప్లో ఏదో చెప్తానని ఎక్స్పెక్ట్ చేశారు. ఒకరోజు ఎప్పుడు ఆంధ్ర క్లబ్ ఉండేది సార్ చెన్నైలో, ఫాదర్ ఎక్కువ నన్ను అక్కడ తీసుకెళ్ళేవాళ్ళు. ఆయన కొంచెం బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, ఏంట్రా ఏంటి నెక్స్ట్ ఏంటి, అయిపోతుంది కదా ఇంజనీరింగ్ ఏంటి పరిస్థితి అన్నారు. కొంచెం కళామ్మ తల్లి సేవ చేద్దాం అనుకుంటున్నాను అని రెండ్లు చెప్పాను. ఆయనకి ఒక్కసారిగా కొంచెం బాగా ఫిక్స్ అయిపోయావా అన్న బ్రేకింగ్ న్యూస్ అయింది ఆయనకి, ఎక్స్పెక్ట్ చేయలే. సరే వెళ్దాం పదా అని ఇమీడియట్ గా ఇంటికి వెళ్ళిపోయాం. ఆ రాత్రి ఆయనకి నిద్ర పట్ల మా మదర్ లేచి ఏంటి తెల్లారుజాము లేచారు ఏమైందంటే రాత్రి ఆయన నాకు షాక్ ఇచ్చాడు. ఏంటి అంటే ఇది అని. మా మమ్మీ మామూలుగానే రెగ్యులర్ ఇంట్లో అంటే ఎవ్రీడే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, ఏ చిన్న విషయం చెప్పినా పెద్ద ట్యాప్ వదిలేస్తారు, ఏడుపులు గోల. మదర్ కూడా లెక్చరర్ అన్నమాట, వాళ్ళు 7 అందరూ టీచర్లే, టీచర్లు ప్రిన్సిపల్ ఆ బ్యాచ్ అది. సో నన్ను కూడా ఏదైనా ఉద్యోగం చేసుకుంటే చక్కగా పొద్దున్నే 9 to 5 బాక్స్ తీసుకెళ్ళి ఆ పని చూసుకుని వచ్చి ఆ టైప్లో అనుకుంది. ఈ బ్యాంగ్ ఎక్స్పెక్ట్ చేయలే ఇంట్లో. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ మా మమ్మీ అసలు ఏంటి ఏదో అన్నావంటే సినిమాలు అన్నావంటే యాక్టింగ్ అన్నావంటే ఏంటి అసలు నువ్వు ఇంత చదువు చదివించింది దీనికోసం దేనికోసం అని మొదలు పెట్టేసింది. ఇంకా ఆవిడ సైడ్లో ఆవిడ మొదలు పెట్టారు. ఆవిడ ట్యాపు టైప్లో అంటే ఫైనల్గా డాడీ ఒకటే అన్నారు, సరే నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయి, ఒక టైం పెట్టుకో, నీ అదృష్టం ఎలా ఉందో ఎవరికి తెలియదు కదా, ట్రై చేయి కానీ దాని మీదే బేస్ అయ్యి ఉండకు అన్నారు. అంటే అనుకోవటం సీరియల్స్ అనుకున్నావా సినిమాలు అనుకున్నావా? సినిమాలు అనుకున్నాను. ఎందుకంటే డాడీ చేతిలోనే చాలా సీరియల్స్ ఉండేవి. సో ఎంతమంది మీరు? ఒకళ్ళేనా? ఒకళ్ళే.
పక్కన ఎన్నరు ఓంకార్ గారి ప్రక్కన ఎవరు? అది నేనే సార్. కళ్ళు మూసిన ఆయనతో చాలా తక్కువ ఫోటోలు ఉన్నాయి నా దగ్గర యాక్చువల్లీ. ఓకే. ఇది కూడా ఆయన షూటింగ్కి నేను ఒక రోజు వెళ్ళాను అనమాట. అక్కడ ఆయన ఫ్రెండ్ ఒకళ్ళు తీశారు. ఓకే. సో సినిమాలనే అనుకున్నాను సార్, సీరియల్ అనేది లేదు. ఆయన చేతిలోనే 4 సీరియల్స్ ఉండే ఎప్పుడు. సో చేద్దాం అనుకుంటే ఒకటి 2 సార్లు అడిగారు, ఎరా చేస్తావు, ఓ క్యారెక్టర్ వస్తుంది, హీరో అది ఇది అంటే చిపాను, ఓన్లీ సినిమా మనం. సో అలా సినిమా సినిమానే అనుకున్నా, సినిమా కోసం ఆయన షిఫ్ట్ అవుదామని అనుకున్నారు ఫైనల్గా అలా. సో తమిళ ఇండస్ట్రీలో చేయొచ్చు కదా, ఎందుకు అని వచ్చావు? తమిళ్లో నిజానికి కొంచెం ట్రై చేసాను, అప్పుడు కొంచెం చిన్న ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళతో పాటు కొంచెం ట్రై చేశాను, కానీ ఏమో తెల్లతోళ్ళకి అక్కడ వర్కౌట్ అవ్వదు అనే ఫీలింగ్ వచ్చింది. చాలా మంది తెల్లతోళ్ళు ఉన్నారు అక్కడ. ఉన్నారు కానీ ఎందుకు? అజిత్ ఉన్నారు. ఉన్నాడు ఉన్నాడు. మరి సూర్య ఉన్నాడు, కార్తిక్ ఉన్నాడు. ఎక్కువ ట్రై చేయలేదు కానీ కొంచెం ట్రై చేశా. ఓకే మంజులా, నువ్వు ఎలా వచ్చావు తెలుగు సీరియల్స్ కి? ఫస్ట్ కన్నడలో చేశాను. కన్నడలో అయితే యాక్చువల్లీ నాకు రావాలి చేయాలి అలా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాంటి కళ కూడా కనలేదు. సో ఇలానే మా నాన్నకి ఫ్రెండ్ ఎవరో ఇలా ఆడిషన్స్ జరుగుతుంది, మీ అమ్మాయి బాగుంటుంది కదా ఎందుకు ట్రై చేయకూడదు, అప్పుడు నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఎందుకు ట్రై చేయకూడదు అంటే మా నాన్న అన్నారు, నా ఫ్రెండ్స్ అందరూ చేయి 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 అన్నారు. సర్లే అని ఊరికే వెళ్ళాను, సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిపోతే అందరూ ఎందుకు చేయకూడదు, ఎంతమంది ఎంత కష్టపడితే వాళ్ళకి ఆఫర్స్ రావట్లేదు, నువ్వు సెలెక్ట్ అయ్యావు హీరోయిన్గా ఎందుకు చేయకూడదు, చేయి చేయి అంటే సరే ఓకే అని చేశాను. అలా కన్నడలో స్టార్ట్ అయింది. కన్నడ ఆర్కా మీడియా చేసేటప్పుడు వాళ్ళదే తెలుగులో స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళు నన్ను ఇలా తెలుగులో స్టార్ట్ చేస్తున్నాము చేస్తావా అంటే నిజానికి అప్పుడు నేను లేదు నేను చేయను అని చెప్పేశాను, ఎందుకంటే అవుట్ ఆఫ్ స్టేట్ రావాలి అదొక భయం, ఎప్పుడు వెళ్ళలేదు చేయలేదు, తెలియని లాంగ్వేజ్, తెలియని జనాలు, ఒక ముక్క కూడా వచ్చేది కాదు నాకు తెలుగు అప్పుడు, తెలుగు ఫ్రెండ్స్ కూడా లేరు. సో లేదు నేను చేయలేను కష్టం అవుతుంది అన్నాను, వాళ్ళు లేదు లేదు చేయమ్మా నువ్వు అంటే, నా కోసం ఒక కన్నడ తెలిసిన కో డైరెక్టర్ని పెట్టారు అంటే ఒప్పుకున్నాను. తర్వాత వచ్చి చేసిన తర్వాత అనిపించింది అయ్యో ఊరికే భయపడ్డానే నేను, చాలా బాగుంది అంటే చాలా బాగా చూసుకునేవారు, సో చాలా బాగుంది కదా సో అని అక్కడ నుంచి అలా తెలుగు స్టార్ట్ అయింది. చంద్రముఖి నా ఫస్ట్ తెలుగులో. సో ఇంకా అక్కడ నుంచి ఓకే నేను అడిగేదానికి ఒక నిజం చెప్పాలి, దాన్ని ఫస్ట్ టైం చూడగానే మీ మైండ్లో వచ్చిన అభిప్రాయం ఏంటి? కూడా తెలుసు ఏంటిది ఆయన అడగండి చెప్పు ఎందుకు లేదు కాదు అడిగింది నేను క్వశ్చన్ ఇక్కడ ఏం లేదు. అప్పుడు యాక్చువల్లీ ఆయన చాలా సన్నగా ఉండేవారు అనమాట. అప్పుడు బాగా లావుగా ఉండడు ఏంటి? లేరు అంటే అప్పుడు ఇంకా ఇంకోటి ఏంటంటే అప్పుడు గుండుతో ఉన్నాను సార్, ఆదరిపోయారు కదా, సో అది గుండు ఉన్నాను చిన్న చిన్నగానే ఉంది హెయిర్, అది నా లుక్, అది సన్నగాను అలా ఉన్నాను, ఎందుకంటే మంచి హీరో దొరకలేదా వీళ్ళకి, చెన్నై నుంచి తీసుకురావాలా అనుకున్నాను. అప్పుడు నేను చెన్నై నుంచి వచ్చా, ఇంకా షిఫ్ట్ అవ్వాలి పూర్తిగా, సో చెన్నై నుంచి ఏరి ఏరి ఈయన పట్టుకొచ్చారు అవసరమయ్యి అని ఫీల్. సేతు సినిమాలో విక్రమ్లో ఉన్నాడు ఈరాడ్రా బాబు అనుకుందా అలా అనుకున్నాను ఫస్ట్ అయితే, అలా అనిపించింది అనిపించింది. తర్వాత హెయిర్ వచ్చిన తర్వాత అంటే హెయిర్ తో సంబంధం లేదు, తర్వాత యాజ్ అ పర్సన్ ఆయన చాలా హీస్ వెరీ గుడ్ పర్సన్, తర్వాత మంచి అభిప్రాయం ఏర్పడింది. అండ్ ఆయన యాక్టింగ్ చూసి కూడా లైక్ కొత్తగా ఎవరైనా ఫస్ట్ సీరియల్ చేస్తున్నారు అంటే తెలిసిపోతుంది కదా. అప్పుడు లవ్ పుట్టిందా? కాదు కాదు, యాక్టింగ్ గురించి చెప్తున్నాను, ఆయనది ఫస్ట్ సీన్ లో కూడా తెలియలేదు హీస్ న్యూ టు ఫీల్డ్ అన్నట్టు. అంటే అప్పటికే నేను స్టార్ట్ చేసి కన్నడలో చేసి తర్వాత ఇక్కడ వచ్చాను, నాకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది. లక్కీగా చెప్పలేదేమో నాకు అదే ఫస్ట్ సీరియల్, లేకపోతే కొంచెం సీనియారిటీ హడావిడి అది చూపించేవాడు. నేను రావగానే లేవాలి కదా ఏమ్మా ఫస్ట్ ఓకే. సో ఆ ఫస్ట్ సీన్ లో కూడా తెలియలేదు ఆయనకి ఫస్ట్ సీరియల్ అన్నట్టు, బాగా చేసేవారు అనమాట. తర్వాత అలా మీ ఇద్దరు బుద్ధిగా ఏమని పిలుచుకుంటారు? నేను మంజు అని పిలుస్తాను. మంజు నేనైతే ఊరికే ముద్ద వచ్చినప్పుడు బక్కోడా అని పిలుస్తాను. అప్పుడప్పుడు గుండు అని పిలుస్తాను విన్నాను. అవును పిలుస్తారు గుండు. నేను పిలుస్తాను బిఫోర్ మ్యారేజ్ లైక్ గుండు లడ్డు ఈ టైప్ లో. నేను ఎప్పుడు కొంచెం చబ్బిగా ఉంటానని నన్ను గుండు అంటారు, ఆయన ఎప్పుడు ఇలానే సన్నగా ఉంటారని. మీ ఆయన్ని మన 2 రాష్ట్రాల్లో అటు ఆంధ్ర తెలంగాణలో బుల్లితెర
బక్క చిక్కిన సోన్ బాబు అంటారు సార్ అది లేదు సార్ బక్క చిక్కిన లేదులే బుల్లితెర సోన్ బాబు అంటుంటారు అవును తెలుసు ఎందుకు వచ్చింది అనుకున్నా ఆ టైటిల్ అంటే సీరియల్ లో ఇద్దర్ హీరోయిన్స్ ఉంటారు జనరల్ గా తను కథ వినాలన్నా సీరియల్ చేయాలన్నా నాకు రెండు ఇద్దరు అటొక హీరో ఇంకొక హీరో అంటే గాని నేను సీరియల్ చేయను అని ఫిక్స్ అయిపోయాడు లేదు అది పదే పదే ఆ మధ్య అదే క్వశ్చన్ అడుగుతున్నారు మీకు ఇద్దరు హీరోయిన్లు ఉండాలా కంపల్సరీ అంటే అవును అలా ఉంటేనే చేస్తానని చిరంజీవి చెప్పిన మాట మీకేంటి అలా అలా చెప్పిన మాట అది అవును లేకపోతే అసలు అబ్బే నేను అసలు ఒప్పుకోను కదా ఫస్ట్ అది అది ఫస్ట్ అది చెప్తేనే ఒప్పుకుంటాను అని ఎవరో చిరాకులో చెప్పాను అది కావాలని అదే చిరాకు తోటి ఒక పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏనే తొందరగా మీ ఆడిషన్ అయిపోతే నేను అవతల టీవీ సీరియల్ ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి చెప్పామంటే ఎవరు బాబు ఆ డైరెక్టర్ చిరాకులో చెప్పింది కాదు కానీ అవాయిడ్ చేయలేక ఇక వేరే దారిలాగ చెప్పాల్సి వచ్చింది ఎందుకని అంటే జనరల్ నాకు తెలుసు సీరియల్ అనగానే ఒక ఒక చిన్న చూపు అది ఉంటది అని సో అందుకని నేను కాదు కాదు అంటే నేను మేబీ చాలా మంది చెప్తుంటారు చిన్న చూపు అంటే ఏంటి చిన్న చూపు అంటే ఏంటి నాకు అర్థం కాలేదు నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే సార్ కనీసం అంటే మనం ఆడిషన్ పిలిచాము ఆడిషన్ చేద్దాం అది బాగా చేయకపోతే రిజెక్ట్ చేయొచ్చు అది కూడా చేయకుండా కేవలం సీరియల్ చేస్తున్నాను ఒకే మా ఒకే ఒక మాట విని పంపించేస్తే ఎవడైనా హర్ట్ అవుతాడు కదా సార్ అది కూడా నా స్టార్టింగ్ డేస్లో సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతకంటే రీజన్ ఏం కనపడుతుంది సార్ అదే రీజన్ కనపడుతుంది కదా ఇంకెప్పుడు ట్రై చేయాలి అంటే బాగా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప నేను అప్రోచ్ అవ్వట్లా అంటే బేసిక్గానే నేను అంత దూసుకుపోయే మనస్తత్వం కాదు బాగా తెలిసిన వాళ్ళు ఉంటేనే వెళ్తాను అంతే ఓకే అష్టచమ్మ అనే సినిమాలో ఛాన్స్ మిస్ అయింది కదా అది కూడా అలాంటిదే సార్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా అది కూడా అలాంటి ఆ టైప్ అంటే నా నెక్స్ట్ డే ఆడిషన్ పెడదాము పెట్టుకుందామని నాకు ఒక సీన్ కూడా ఇచ్చారు ఆ రోజు ఈవినింగ్ సీరియల్ చూసారట సో నెక్స్ట్ డే చూసి సీరియల్ చేస్తున్నట్టున్నావు కదా ఓకే ఓకే చూశాను చెప్తాను నేను సార్ మరి ఆడిషన్ ఇంకెందుకులే వద్దులే అచ్చా సో అలా జరిగింది అలా జరిగింది ఏంటి సినిమా మీద నీకు చాలా ద్వేషం కనిపిస్తుంది చూసి ద్వేషం ఏంటి సార్ ఐ లవ్ సార్ చాలా ప్రేమ ఓకే చాలా ఇష్టం బట్ అంటే ఇలాంటివన్నీ చాలా ఇంతకంటే గొప్ప గొప్ప ఛాన్స్లు అవమానాలు మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాని కాదు కానీ ఫర్ ద రైట్ ఛాన్స్ ఆ ఒక్కళ్ళు ఎవరో ఉంటారు కదా సో వీడికి ఒక ఛాన్స్ ఇద్దాం వీడికి కూడా ఒక మంచి రోల్ ఇచ్చి ఎలా ఉంటుందో చూద్దాం అని ఉండేవాడు ఎవడో ఉంటాడు కదా మీ ఇంటి పేరు ఆయన ఒక గొప్ప వ్యక్తి ఉన్నారు నీకు తెలుసా పట్టాల రవి గారు ఆయన ఇంటి పేరు ఎప్పుడైనా నీకు ఉపయోగపడిందా సీరియస్గా కాదు కానీ సిల్లీగానే వాడాను ఒకసారి తప్పక ఇంద్రా సినిమా ఫస్ట్ డే థియేటర్కా థియేటర్కి అంటే చెప్పాక చెన్నైలో ఉండేవాళ్ళు నా ఫ్రెండ్స్ చాలామంది అంతా ఆంధ్ర బ్యాచ్ ఉండేవాళ్ళు బార్డర్ చిత్తూరు వెళ్ళి ఇంద్రా చూద్దామని ఫిక్స్ అయ్యారు బైక్లు వేసుకుని రెండు మూడు బైక్లు అన్నిటి మీద త్రిబుల్స్ సో నైట్ మిడ్ నైట్ తెల్లవారుజామున రీచ్ అయ్యాము థియేటర్ దగ్గరికి వెళ్ళి పరిస్థితి ఏంటో చూద్దామని త్రిబుల్స్ మీద వెళ్ళాము వెళ్ళగానే మొత్తం కిటకిటలాడుతుంది పోలీసులు బెత్తలు పట్టుకుని జనాల్ని సైడ్ చేస్తున్నారు వెళ్ళి ఆగగానే ఎదురుగ్గా కానిస్టేబుల్ తాళం తీసి వెళ్ళిపోతున్నాడు పట్టించుకోవడం సరే సరే అది కాదు ఇలా స్టూడెంట్స్ ఇలా ఇంజనీరింగ్ చదువుతున్నాము సినిమా కోసం అంటే పడుతున్నాయి జరిగి జరిగి ఈ టైప్లో బిల్డప్ చాలా ఉంది ఏం చేయాలో అర్థం కాల సరే అని అతని దగ్గరికి వెళ్ళి నేమ్ ప్లేట్ చూస్తున్నా ఏంటి ఏంటి అన్నాడు ఫోన్ చేస్తాను కావాలంటే మరి చూసుకోండి అని ఎవడికి ఫోన్ చేస్తావు పరిటాలరావు తెలుసా అన్న అన్నాడు పరిటాలరావు తెలుసా అన్న తెలిస్తే అన్నాడు కావాలంటే చేపిస్తా అన్న ఇంకేమని ఏ రిలేషన్ ఏం చెప్పాలో కూడా తెలియదు నెంబర్ కూడా తెలియదు ఏమీ తెలియదు పేరే వాడే చేపిస్తా అన్న ఎందుకో త్రిబుల్స్ అది అన్నీ తెలుసు కదా స్టూడెంట్స్ జరిగేవే కదా కొత్తగా మాడతారేంటి సో అట్లా ఏదో చిన్న సెటిల్మెంట్ తాళాలు ఇచ్చాడు నెక్స్ట్ డే మార్నింగ్ షోకి అతనే టికెట్లు కూడా ఇప్పించాడు ఆయన పేరేంటి చాలు నేను చిత్తూరు వస్తున్నాను నాకు టికెట్లు ఇప్పించాడు సో నువ్వు వాడితే తప్పలేదు ఆవిడ కూడా వాడిందంట డ్రైవింగ్ లైసెన్స్ కోసం టెస్ట్కి వెళ్ళాను డ్రైవింగ్ టెస్ట్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు రివర్స్ అంటే నాకు చాలా భయం సో అంతా అయిపోయింది చేశాను ఎలా చేశానో తెలియదు నాకు అక్కడ వెళ్ళాక అడిగారు అనమాట నన్ను చూసి ఏంటి వాళ్ళ ఫ్యామిలీనా అంటే సరే లైసెన్స్ రావాలి నాకు అవును అనేద్దాం ఎందుకు వచ్చింది గొల్ల ఎలా చేశారో ఏమో పెళ్ళైంది అనొచ్చు తప్పే లేదే పరిటాలే కదా ఇంటి పేరు వాళ్ళేమో వాళ్ళ పేరు ఏం మాట్లాడలేదు
విచిత్రం ఏంటంటే నాకైనా ఆయన ఏంటి ఆయన ఎలాంటి ఇవన్నీ తెలుసు, తనకు అసలు ఏమీ తెలియదు. అవును అన్నాను, అంతే ఇమీడియట్ గా ఇలా సీరియల్స్ ఇచ్చేసారు తీసుకోమా. నీదే ఇచ్చారా, చూసుకున్నావా? పక్కోడది గుర్తించి తీసుకోమా. నాకే ఇచ్చారు. అప్పట్లో తన్ని హీరోగా చేయటం కోసం వాళ్ళ ఫాదరు ఒక కథ చెప్పి, సార్ నా ఈ కథ ఉందండి చాలా అద్భుతం అని ఒప్పించారు. ఇది నిజమేనా? అంటే టాక్స్ అయితే జరిగినాయి సార్. టాక్స్ అయితే నా ఫస్ట్ ఫోటో ఆల్బమ్ అవన్నీ. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? అదే సార్, అంటే నేను అప్పుడు నిజానికి ఫాదర్ చేసే ప్రయత్నాలు కానీ, నా భరోసా ఏంటంటే ఆయనే చూసుకుంటారు, నా కెరీర్ ఏదైనా ఉంటే ఆయనే స్టార్ట్ చేస్తారులే అని ఈ సినిమా కాంటాక్ట్స్ కానీ ఇవి నేను ఎప్పుడు నేను వాటి గురించి పెద్ద పట్టించుకోలే. నేను చెప్పినట్టు నాన్నగారు పెద్ద ఇట్లో ఇన్వాల్వ్ అవనిచ్చేవాళ్ళు కాదు. సో నేను సినిమా యాక్టర్ అవుతామని చెప్పిన తర్వాత కూడా ఆయనే చూసుకుంటారులే అని ఒక నమ్మకం. ఒక నమ్మకం అంటే నేను ఇక డాన్స్ అని ఫైట్లు అని అవి నేర్చుకునే పనిలో ఉన్నాను, వాళ్ళు తెలిసిన వాళ్ళతో కానీ మాట్లాడటం అన్నీ ఆయనే చూసుకున్నారు, నా ఆల్బమ్ కూడా అట్టే పంపించారు. సో నెక్స్ట్ షిఫ్ట్ అయిన తర్వాత ఇక ఆ ప్రాసెస్లో ఉంటుంది అనేది నేను అనుకున్నాను, ఆయన కూడా అదే పనిలో ఉన్నారు. సో ఈ లోపల అలా జరిగేసరికి మొత్తం బ్లాంక్. నేను ఓకే, నేను ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి ఏంటి అవి తెలియవు ఏమి, అట్లా మళ్ళీ ఒక ఫస్ట్ మొదటి మెట్ నుంచి మొదలు పెట్టినట్టు అయిపోయింది. ఏది ఒక సీరియల్ ఏదో నువ్వు చేసిన తర్వాత చాలా మెయిల్స్ కాల్స్ వచ్చినాయి అంట, ఏంటి నువ్వు ఎలా ఉంటావు చూస్తావు, నిన్ను చంపేస్తావు లేపేస్తావు అని నరికేస్తావు అని. యాంటీ అని కాదు కానీ, అంటే అంత చంపేస్తావు అనే రేంజ్ కాదు కానీ. పోనీ ఏమన్నారని? అంటే బాగా పేరు వచ్చిందని పొగరా, ఇప్పుడు ఏం చెప్పినా అంటే ఏం చూపించినా చూస్తావన్న ఇదా, చెప్పుల దండేసి సన్మానం చేస్తాం ఏమనుకుంటున్నావు బయట కనిపించావంటే అని ఈ రేంజ్లో. ఓ, అది ఈ మధ్య మేబీ 1-2 మంత్స్ బ్యాక్. అతి అభిమానం అంటావా లేకపోతే ఏంటిది? అంటే అది ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఏమో నా ఫీలింగ్. అంటే ఆ పాత్రల మీద వాళ్ళు చూపించే అతి ప్రేమ దానివల్ల. అంటే లేకపోతే సీరియల్ సీరియల్గా చూస్తే ఎంత ఎవడు రియాక్ట్ అవ్వచ్చు. సర్లే రేపు చూసుకుందాంలే అని వదిలేస్తారు. అది మధ్యన ఎక్కువ నీ మీద మీమ్స్ వస్తున్నాయి చూస్తున్నా బాగా. ఏం చేసినా చూడగానే అనుకుంటావు నవ్వుకుంటాను. అంతే, ఒక సీరియల్ మీద ఇంత రావడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ సార్. జనరల్గా సినిమాలు కానీ ఇంకోళ్ళు కానీ చాలా పాపులర్ అయితే తప్ప అవి రావు. అలాంటిది ఒక సీరియల్ మీద ఇంత వస్తుంది అంటే, మీమ్స్ అనేవి జనరల్గా యూతే క్రియేట్ చేస్తారు. సో వాళ్ళ ఆ సెగ్మెంట్ కూడా ఇది పర్టికులర్గా చూస్తున్నారు అంటే హౌ సక్సెస్, హౌ బిగ్ సక్సెస్ ఇట్ ఈస్ అనేది తెలుస్తుంది. లేడీ ఫాలోయింగ్ విపరీతంగా ఉంది కదా ఇప్పటికి, లెటర్స్ ఏమైనా వస్తుంటాయి, కాల్స్ వస్తుంటాయి, ఎవరు లిఫ్ట్ చేస్తారు, తను లిఫ్ట్ చేస్తా లిఫ్ట్ చేస్తాను. మొబైల్ కదా జనరల్గా నా దగ్గరే ఉంటుంది మ్యాక్సిమం. ఏంటంటే అది తెలిసిపోతుంది, అది క్యారెక్టర్ పేరుతో పిలుస్తున్నారంటే ఓకే ఇది మన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఫోన్ కాదని మ్యాక్సిమం రాంగ్ నెంబర్ అని చెప్పి పెడేస్తాను. అలాగే ఒకసారి బ్రహ్మానందం గారు కాల్ చేశాను, కాల్ చేస్తే ఇలాగే ఎలా తేడాగా ఉంది వాయిస్ అని రాంగ్ నెంబర్ అని పెట్టేశాను. తర్వాత ఏదో ట్రూ కాలర్ లేదు చూస్తే ఆ పేరు వచ్చింది. అమ్మని ఏంటి ఇలా చేస్తాను అని, ఎలా చేయాలి ఇప్పుడు, తిరిగి చేయాలా, ఏం చెప్పాలి ఆయనకి అని బాగా డైలమాలో ఉండగా మళ్ళీ ఇంకో నెంబర్ నుంచి ఆయనే చేశారు. సో అప్పుడు చెప్పారు, నేను ఇలా ఫస్ట్ అంతకుముందు చెప్పలా, నిరుపమ్మా అన్నారు, పెట్టేశాను. ఇప్పుడు నేను బ్రహ్మానందాన్ని అంటే, సార్ సారీ సార్, ఇలాగా తెలియన ఇది కాబట్టి చిన్న ఇబ్బంది ఉండటం వల్ల అలా చెప్పాను అంటే, సార్ తెలుసులేవా నేను అదే చేస్తుంటాను. అంటే ఆయన అలా రెగ్యులర్ కాల్ చేస్తుంటారు సార్, చూసినప్పుడల్లా ఆయన అంతట ఆయన అన్ని 100 సినిమాలు చేసిన ఆయన ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ని అప్రిషియేట్ చేయటం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ అని ఫీల్. అంటే ఆయనకేం సార్ అవసరం, అవసరం లేదు, ఆయన అంత మెచ్చుకుంటారు, ప్రతి మైన్యూట్ డీటెయిల్ అబ్జర్వ్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు. సినిమాలు యాక్ట్ చేశారు? 2 మూవీస్ చేశాను. ఏది? ఫిట్టింగ్ మాస్టర్ అని అల్లరి నరేష్ ఈవీవి గారు, రబస ఒకటి చేసి. ఫిట్టింగ్ మాస్టర్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఈవీవి గారిని కలిశాను సార్, కలిసాక ఆయన మామూలుగానే డెఫినెట్గా ఒకటి స్టార్ట్ అవుతుంది చెప్తాలే అన్నారు. సరే నార్మల్గా అందరు చెప్పే కబుర్లేలే అని వదిలేశాను. కట్ చేస్తే ఫోన్ చేసి వచ్చి డేట్లు తీసుకెళ్ళన్నారు. నాకు అసలు అర్థం కాల, షాక్. నిజంగా చాలా మంచి రోల్, అది నెగిటివ్ రోల్ త్రూ అవుట్. ఒక 5-6 ఫైట్లు వాయింపుడు ఎక్కువ ఉంటుంది సినిమాలో, అదొక మంచి రోల్. బట్ సినిమా ఆడి ఉంటే ఇంకోలా ఉండేది, ఆడలేదు. అంటే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నావు ఇప్పుడు? అంటే నా స్పేస్లో నేను చాలా కంఫర్టబుల్. అదే, ఇదంతా నీ కష్టాలు జీతం అంతే కదా? అంతే. ఓకే, సో మంజుల మీ ఆయనలో ఉన్న గుడ్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? గుడ్ క్వాలిటీ అంటే ఆయన అండర్స్టాండబుల్, మంచిగా అర్థం చేసుకుంటారు ఏదైనా చెప్తే, బాగా కోఆపరేట్ చేస్తారు. బ్యాడ్ క్వాలిటీ అంటే
కేర్లెస్నెస్. అది ఏ విషయంలో కేర్లెస్? అన్ని విషయంలో చాలా కేర్లెస్ చేస్తారు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇందాక చెప్పిన మంచి విషయం కూడా అది మంచిగా చెడు అని అర్థం కాకుండా చెప్పేవి. అంటే ఒక ఇగ్నోరెన్స్ అన్నమాట ఆయనకి. అంటే ఏది అంత సీరియస్ గా తీసుకోరు, అన్ని చాలా లైట్ గా తీసుకుంటారు. చూద్దాంలే, సర్లే చేద్దాంలే. అంటే అది గుడ్డా బ్యాడా? నా వరకు బ్యాడ్. నీ వరకు గుడ్డా? అది జరిగేది ఏదో జరుగుతుందిలే, దానికోసం ఎందుకు ఎదురు చూడటం అనే ఉద్దేశం. అంటే ఎక్కువ ఆలోచించండి సార్. ఇప్పుడు ఒక వన్ వీక్ లో తన పుట్టినరోజు ఉందనుకోండి, సో తను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తా అంటే ఆ రోజు నేను బ్లాక్ చేసుకోవాలి, డేట్ డేట్ బ్లాక్ చేసుకోవాలి అని ఎక్స్పెక్ట్ చేస్తా. ఓకే. నాకేముంటుంది అంటే అవతలాడు ఆ రోజు చేయటం చాలా క్రూషియల్ షూటింగ్ ఉంటుంది, చేయాల్సిన పరిస్థితి. సరే ఆడ బతిమాలతారు కదా, సో కొంచెం అర్థం చేసుకోండి ఒకసారికి ఇలా కాని, సరే ఓకేలే అంటాను. ఆ ఓకేలే అంటం అనేది నాకు అతిపెద్ద, నేను చేసే అతిపెద్ద తప్పుగా తను భావిస్తుంది. ఎలా ఇస్తావు నువ్వు, నీకు తెలియదా ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను, ఇవాళ కొత్త కాదు. నేను సేమ్ ఇండస్ట్రీలో ఉన్నాను కదా, నాకు తెలుసు ఇండస్ట్రీ అంటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది. సరే అంటే ఒకే ఇండస్ట్రీ నుంచి ఉండి ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయనేది నేను కొంచెం లేట్గా రియలైజ్. ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాబ్లం ఉండదు కదా సార్, ఎప్పుడైనా ఒక్క వన్ ఇయర్ అంటే అనుకోవచ్చు, ఎవ్రీ ఇయర్ సేమ్ ప్రాబ్లం ఎలా అవుతుంది? అంటే మీ ఇద్దరికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అయితే మాకు వచ్చినాయి, అది ఇక్కడే తేలిపోలేదు, ఇవాళ సొల్యూషన్ దొరకాలి ఈ వేదిక మీద ఈ షో ద్వారా. నీ మీద వచ్చిన కంప్లైంట్ ఏంటో సందర్భం సార్, షూటింగ్ వెళ్ళేటప్పుడు బట్టలన్నీ బయట వేసి వెళ్ళిపోతావంట. బట్టలని బయట ఇంట్లో ఏ పనికి హెల్ప్ చేయమంట కదా. చాలా కక్కేసినట్టున్నావు, చాలా కేర్లెస్ అని విన్నాను. ఏ ఉందిలే, వాళ్ళే చేసుకుంటారులే, అందుకే కదా చేసుకున్నాం. అది అలాంటి ఫీలింగ్ ఏం లేదు, మీరు ఉద్యమాలే లేవద్దు. మామూలుగా వెళ్ళే హడావుడిలో వేరే బట్టల్లో పెట్టుకోవడానికి ఈ బ్యాగ్లో ఉన్నాయి తీసి అవి పెట్టుకుని అలా వెళ్తాను అంతే తప్ప, వాళ్ళే చేసుకుంటారులే ఎవడి కోసం చేస్తారు అట్లాంటివి లేవు. కేర్లెస్ స్వల్ప కొంచెం. అవన్నీ మీద వచ్చిన కంప్లైంట్లు. ఓకే, అడిగితే తప్ప ఏమి చేయరు, అడిగితే చేస్తారు. ఓకే, అడిగితే తప్ప ఏం చేయరు. ఓకే, కొంచెం ప్రైజ్లు సర్ప్రైజ్లు ఎక్స్పెక్ట్ చేస్తారు. అడగండి, అమ్మ కూడా అన్నం పెట్టదు కదమ్మా. అదే ఆ టైప్, అందుకే అడగండి. ఏమండి కొద్దిగా రాండి, ఈ పని చెయ్యండి అని చెప్పి చేస్తారు. అదే పోనీ నేను చేయలేదు కదా అని వదిలేస్తారా? లేదు కదా, సాధించుకుంటారు చివరికి. ఓకే, అంటే ఇప్పుడు ఎంతైనా ఇప్పుడు నీ బర్త్డే అని తెలిసి కూడా మర్చిపోయి తనకి వెళ్ళిపోయి డేట్లు అక్కడ షూటింగ్ చేసి పక్కన ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు నువ్వేం గుర్తుకొస్తావు? గుర్తు రావు కదా. సారీ, పరిష్కారం అన్నారు. ఇది పరిష్కారం కాదా? అందుకే ఏది ఉన్నా కూడా కడిగేయాలంటారు కదా, అందుకే కడిగేస్తే మనం చక్కగా స్వాతి ముచ్చేలాగా ఆహా ఎంత తెల్లగా ఉంది అని అనుకుంటాం. వీళ్ళకి ఒకటి అయిపోగానే ఇంకోటి గుర్తొస్తుంది తప్ప అమ్మాయి అనుకోరు సార్. మంజుల, నీ మీద కూడా కంప్లైంట్స్ ఉన్నాయి. చెప్పమంట. చెప్పండి. మేకప్ తను స్టార్ట్ చేసిందంటే ఒక రెండు మూడు ఎపిసోడ్లు అయిపోతాయి, ఎంత వేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉండదు అని ఒక కంప్లైంట్ వచ్చింది. అది ఓన్లీ ఆన్ స్క్రీన్ కదా, ఆఫ్ స్క్రీన్ ఏం వేసుకోను కదా. నేను టైం గురించి వేసుకునే టైం గురించి అది కంప్లైంటా? అండ్ చిన్న చిన్న విషయాలు కూడా తొందరగా అర్థం చేసుకోదు అని ఒక కంప్లైంట్, అండ్ ఎక్కువ నెగిటివ్ గా ఆలోచిస్తుంటది అని అదొక కంప్లైంట్, ఇంకోటి ఏదో కూడా ఉంది. వీటి గురించి మీ సమాధానం ఏంటి? అంటే ఏదైనా విషయం ఉంటే నేను రెండు ఆలోచిస్తాను, పాజిటివ్, నెగటివ్ రెండు ఆలోచిస్తాను. ఆయన ఓన్లీ పాజిటివే ఆలోచిస్తారు, అంటే అది ఎవరి విషయమైనా ఆయన. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 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 లో పాజిటివ్ ఎప్పుడు ఆలోచించుకో. సో నేనేమంటానంటే రెండు ఆలోచించాలి, రెండు వైపులా ఆలోచించాలి. ఇయర్ అంతా నెగిటివ్ ఏమని? అవును, అందుకే పాజిటివ్ వద్దు తల్లి. ఓకే, సో అలా నేను రెండు ఆలోచిస్తాను అనమాట. సో పాజిటివ్ అయితే దాని గురించి అంత ఆలోచించక్కర్లేదు, నెగటివ్ అయితేనే కొంచెం ఆలోచించాలి కాబట్టి ఇదే కొంచెం దీని గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను. అది ఆయన అలా అంటారు, ఆయన ప్రతిదీ పాజిటివ్ గా తీసుకుంటారు, నేను అలా చేయను, రెండు చూస్తాను అనమాట. ఓకే, ఏంటి కాలేజీలో ఉన్నప్పుడు నీకే పేరెంట్స్ ని తీసుకురమ్మంటే ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి ఓనర్లు తీసుకెళ్ళామంటే ఏంటి? హాస్టల్ నుంచి గెండేశారు సార్. ఏం తప్పుడు చేశారు? దీపావళి ముందు రోజు అనమాట. ఫ్రెండ్స్ తో కలిసి వార్డెన్ ఉంటాడు, వార్డెన్ రూమ్ ఉంటుంది,
వార్డెన్ రూమ్ ముందు బాంబు పెట్టాం. తలుపు కొట్టాము, వాడు వచ్చే లోపు వెలిగించాము. రాగానే ఫట 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 పేల్ని ఆడ అసలు మామూలుగా లొంగి జారి పరిగెత్తి అడవిడి అడవిడి అయిపోయాడు. అర్ధరాత్రి మిడ్ నైట్ మంచి నిద్రలో ఉండగా, సో అది ఎవరు చేశారో తెలిసి మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు నువ్వు బయలుదేరు, వెళ్ళి పేరెంట్స్నే తీసుకుని రా అన్నారు. ఏం చేయాలో తెలియదు, ఇంట్లో చెప్పటం ఇంపాసిబుల్, కష్టం. రెబల్ క్యాండిడేట్ అవును. సో ఏం చేయాలో తెలియక ఇక పలు పలు ఆప్షన్స్ అన్నీ పోగా 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 చివరికి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి ఓనర్ కనపడింది. సో ఆవిడ్ని పట్టుకుని, ఏ నేను రాను నేను రాను, కాదమ్మా ఈసారికి ఇలా కానివ్వండి, ఏదో తెలుసో తెలియక ఒకటి అయిపోయింది, ఏం చేయాలి అని. ఏమొద్దు, ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, ఇంకెప్పుడు ఇలా జరగదు, నేను చూసుకుంటాను, ఇది ఒక్కటి చెప్పండి అని చెప్పి ఆవిడకి కొంచెం ఆ ట్రైనింగ్ ఇచ్చి తీసుకెళ్ళి నిలబెట్టాం. మా సార్ ఆయన చూసి చూడగానే ఈ డైలాగ్ చెప్పడం మొదలెట్టేసింది. ఆగండి ఆవిడ, అతను చెప్పనే అడగకుండా మీరు చెప్పేస్తారేంటి అని. ఇంకెప్పుడు ఇలా జరగదు, నేను చూసుకుంటాను అని కొంచెం చెప్పనే ఉండి, విషయం ఏంటో తెలిసాక కదా చెప్పాలి. సో అలా మేనేజ్ చేసి డైలాగ్ అంటే గుర్తుకొచ్చింది. ఇప్పుడు చేసే సీరియల్స్లో చాలా చోట్ల చాలా సార్లు డైలాగ్స్ కొన్ని ఏదైనా పెద్దగా లేవు, ఇంపాక్ట్ లేదు, బాగలేదు అంటే అందు స్పాట్లో రాస్తూ ఉంటారు కదా. అది కరెక్ట్ అనిపిస్తే అంటే డైరెక్టర్ ఒప్పుకుంటేనే సార్, అన్ని చోట్ల కాదు కానీ ఎప్పుడన్నా. ఓకే, ఇందాక చెప్పావు కదా మీ ప్రిన్సిపాల్ గారు అమ్మగారు నేను నమ్మారా, మాట ఒప్పుకున్నారా, నువ్వు తీసుకెళ్ళిన అమ్మ ఫైనల్గా అది పాస్ అయిపోయింది. ఇది మీ అమ్మగారికి తెలుసా? తెలియదు, ఈ షో ద్వారా ఇప్పుడే తెలియదు, తెలుసుకోండి. సో అమ్మ మీ అమ్మగారు, ఆ అమ్మ గురించి ఆవిడ చెప్పటం ఎలా ఉంటుంది? అమ్మ అంటే మొదట్లో నిజానికి అమ్మకి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. చెప్పినట్టు ఇక్కడ నా ఫస్ట్ సీరియల్ అయినా కానీ ఫిట్టింగ్ మాస్టర్లో చెప్పాను కదా సార్, ఒక ఐదారు ఫైట్లు ఉంటాయి. అరే ఇప్పటికైనా ఆలోచించరా, ఇంత చదువుకున్నావు ఎందుకు ఆ తన్నులు తింటావు, ఏంటి కింద పడి తొక్కించుకోవడం, ఏంటి అవసరమా నీకు, ఇలాగే ఉండేది మొన్న మొన్నటి దాకా కూడా. సో తర్వాత ఇప్పుడు షీఈస్ హ్యాపీ, నాకు తెలిసినంత వరకు షీఈస్ హ్యాపీ అని. నీ సీరియల్ చూస్తుంటారా అమ్మగారు? చూస్తారు ప్రతిరోజు. కంప్లైంట్ చేస్తుంటారా? కంప్లైంట్ ఏముండదు కానీ అంటే ఆవిడకి ఆ యాంగ్జైటీ ఉండదు. రేపేంటి రేపేంటి అడుగుతారా? అడుగుతారు, నేను చెప్పను. మళ్ళీ ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు అని కూడా అడుగుతుంటా. సో నీ గురించి ఎవరో ఏదో ఒక కంప్లైంట్ వచ్చింది, ఆ కంప్లైంట్ చెప్తారంట, ఒకసారి చూద్దాం వీడియో ప్లీజ్. హాయ్ అలీ గారు, నమస్తే అండి. నేను మీకు పెద్ద ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. ఇక మా అబ్బాయిని గురించి చెప్పాలంటే, నిరుపముల గురించి చెప్పాలంటే, తను చాలా తక్కువ మాట్లాడతాడు. చిన్నప్పటి నుంచి కూడా తను అవుట్ స్పోకెన్ కాదు. సీరియల్స్కి వచ్చినా కూడా తను మంచి పేరు గుర్తింపు అన్నీ తెచ్చుకుని మంచి గౌరవంగా ఉంటున్నాడు. అందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది, మంచి గుర్తింపు వచ్చింది తనకి. ఇంకా తన ప్రొఫెషన్కి ఎంత గౌరవం ఇస్తాడంటే, ఎంత డెడికేటెడ్గా ఉంటాడంటే, సీరియల్ యాక్టింగ్ చేసేసి షూటింగ్ 7 అయిపోయినా కూడా రాత్రి 10:30 or 11 వస్తాడు. ఏంటంటే మధ్యలో డబ్బింగ్ చెప్పుకుని వస్తూ ఉంటాడు. ఇక మంజులాని గురించి చెప్పాలంటే, తను మా ఇంటికి కోడలుగా వచ్చిన నా కూతురు లాంటిదే. తను నాతో చాలా బాగుంటుంది. మా ఇంట్లో తను కర్ణాటక అమ్మాయి అయినా సరే భాషతో, భాష కానీ ఇంకోటి కానీ ఏ రకమైన తేడా లేకుండా చక్కగా మాతో కలిసిపోయి బాగుంటుంది. మేము మా ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటాము. మా అబ్బాయి మా కోడలు బాగుంటారు, వాళ్ళిద్దరూ నాతో బాగుంటారు. మాది హ్యాపీ హోమ్ అని చెప్పుకోవాలి. మమ్మీ జనరల్గా అంటే నేను ఎప్పుడు తన్ని ఎక్కడికి ఫంక్షన్లు కానీ ఫంక్షన్స్ కానీ ఎప్పుడు అంటే నేను ఎప్పుడు వస్తావని కూడా అడగను. తను కూడా అంత కంఫర్టబుల్ ఫీల్ అవ్వదు. బట్ ఐ డోంట్ నో ఎంత మాట్లాడిందంటే. జనరల్గా అత్త మాకు నచ్చదు ఫొటోస్ వీడియోస్. ఇంట్లో బర్త్డే పార్టీ ఉన్నా లేదా ఊరికే ఫొటోస్ తీసుకుందామన్నా రారు. అతి బలవంతం మీద వచ్చి వస్తారనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ, అసలు రారు. నచ్చదు ఏంటో అంటే, ఇప్పుడు మీ అమ్మగారు చాలా ఇది చెప్పారు, మా అబ్బాయి చాలా తక్కువ మాట్లాడతాడు, చాలా మంచోడు అని. మరి ఇంత మంచోడు గోడలు దూకాల్సిన అవసరం ఏంటి? ఏ గోడలు, ఎప్పటి గోడలు? అది మాకేం తెలుసు, నువ్వు చెప్తే కదా తెలుస్తుంది. ఆ దూకే సమయాన్ని నేను లేన. ఏ గోడలు, ఎప్పుడు, ఎక్కడ, ఏంటి? నేను ఈ డైలాగు, నేను ఈ క్వశ్చన్ అడగగానే అలా ఊరకంటే అలా తీసేది ఏంటి?
అంటే గోడలు పలు సందర్భాల్లో పలు స్టేజ్ల్లో దూకాను సార్, అందులో ఏ గోడ అంటే మంజుల కోసం దూకిన గోడ కాదు. కాదా? వేరే గోడ. వేరే గోడ. వేరే గోడ గురించి మీకు తెలిసే అవకాశం లేదు. అని చెప్తే తెలుస్తుంది. అంటే తను చెప్పిందంటే తన కోసం దూకిన గోడ సార్. ఆ గోడ కాకుండా కాకుండా ఎక్కడ దూకలేదు సార్. మంజుల గోడ ఇది అనుకో. మంజుల గోడ ఇది. ఈ మధ్యలో గోడ ఎవరిది? నాకు తెలియదు. లేదు సార్, లేదు ఆ గోడ లేదు. ఏ ఎక్కడ గుర్తుంటాయిలే అని గోడ దూకలేదు. ఇంటర్లో దూకాను. ఇంటర్లో హాస్టల్ నుంచి దూకాను. దూకావు? అది కాదులే, అది నేను రోజు మా అబ్బాయి దూకేస్తుండే అది. సో మంజుల కోసం దూకావా? అది ఎప్పుడది? ఏ ఇయర్? అది పెళ్లికి ముందే. అంటే తన బర్త్డే, ఆ రోజు బర్త్డే అయితే చంద్రముఖి సీరియల్, సీరియల్ అప్పుడు గెస్ట్ హౌస్ లో ఉండేది. సో కేక్ తీసుకుని మిడ్ నైట్ 12 ఒకసారి ఇంప్రెస్ చేద్దాం. చూసావా ఈ టైంలో కూడా నీకోసం వచ్చాను నేను. అప్పుడు బాబు కదా? బాబు ఇప్పుడు ఏం చదువుతున్నాడు? 5th క్లాస్. తను మీ ఇద్దరిలో ఎవరిలా ఉంటాడు? అంటే నా చిన్నప్పుడు ఫోటో చూస్తే నాలానే ఉంటాడు, బట్ చాలా మంది తనలా ఉంటాడు అని చెప్తారు. ఇప్పుడు జనరల్ గా ఏదైనా వస్తువు కావాలంటే మా ఇంట్లో వాళ్ళు అంటే పలానా వస్తువు మాకు కావాలి తీసుకురండి, మేము ఇలా తింటాం ఇలా వాడుకుంటాం అని అడుగుతారు జనరల్ గా. నాకైతే నాకు అది కావాలి నేను అడుగుతా, మా ఇంట్లో పిల్లలు అయితే అడుగుతారు. మంజులకు ఐస్ క్రీమ్ కావాలంటే వాళ్ళ అబ్బాయి చేత అడిగిస్తుంట. ఏంటిది కదా? అవును, ఏంటిది తను అడిగింది అనుకుంటే అన్ని చెత్త అంటది ఏంటో నో అంటాను, లేదా స్మూత్ గా చెప్పాలంటే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే ఏదో తోసేస్తాను. వెంటనే ఆడి దగ్గరికి వెళ్ళి రిక్కి మనం ఐస్ క్రీమ్ తిందామా అనగానే ఆడికి అసలు ఐస్ క్రీమ్ అని మాట అనగానే అవును 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 అంటాడు. వెళ్ళు 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 నాన్న అడుగు. ఆడు వచ్చి నా తల మీద కూర్చుంటు తిందామా లేదు ఆడ అసలు చెప్తే ఎంటర్గా రేపు అది కాదురా రేపు తిందాం ఇప్పుడే ఇప్పుడే ఇవిడ అది ఎంజాయ్ చేస్తుంది. అల్టిమేట్ గా ఆడితో పాటు కొనిపించుకుని తింటుంది. అది టెక్నిక్. అది సో మీ ఇద్దరులో గొడవ పడితే ముందు ఎవరు కాంప్రమైజ్ అవుతారు? అది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే. భర్త భర్త తప్పదు కదా సార్. తరతరాలుగా యుగ యుగాలుగా వస్తూనే ఉంది అలాగా. అణచివేతకి మగ బతుకు బలవుతూనే ఉంది. చాలా సార్లు నేను కూడా చేశాను మాట్లాడే. అవి లెక్క పెట్టవచ్చు, మేము చేసి లెక్క లేని లేనని. కత్తి ఆడదైతే కింద పీట మగవాడు. త్వరలో నేను కథ చూడొచ్చా స్క్రీన్ మీద? మాటలు రచన కథ అంటే పరిటాల నిరుపమ నేను చూడొచ్చా? అంటే డైలాగ్స్ నేను రాయాలని బేసిక్గా నేను అంత పర్టికులర్గా లేను సార్. నేను యాక్టర్గా నాకు ఎక్కువ కాన్సన్ట్రేషన్ మొదటి నుంచి కూడా. డైలాగ్స్ అనేవి మధ్యలో అనుకోకుండా కొంతమంది కొన్ని స్కిట్లు నచ్చి ఆయన చేసే సినిమాకి నన్ను ఒకసారి రాయమన్నారు, అలా రాశాను. ఇప్పుడు కూడా కొన్నిసార్లు సీరియల్కి అవసరం ఉంటే రాస్తున్నాను. సో డెఫినెట్గా ఇది నేను చేస్తాను అంటే నాకు బేసికలీ ఇప్పుడు కొంచెం వెబ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది సార్. వెబ్సైడ్ వెళ్ళాలి అని. నీకు ఎప్పుడైనా అప్పుడప్పుడు అనిపిస్తుంటుందా నిరుపమ్ సన్ ఆఫ్ ఓంకార్, లేదు ఓంకార్ ఫాదర్ ఆఫ్ నిరుపమ్ అని ఎప్పుడన్నా? ఈ రెండింటిలో ఏది గర్వంగా ఉంటుంది నీకు? ఫాదర్ ఇది వరకు అంటూ ఉండేవారు సార్. నేను రావాలరా, నేను అనిపించుకోవాలరా, నేను రిలాక్స్ అయిపోయి అలాగే ఆంధ్ర క్లబ్లో కూర్చుని ఉంటే నువ్వు వచ్చి నన్ను పిక్ చేసుకుని తీసుకెళ్ళాలి, వీళ్ళు ఈ పక్కన ఉండే వర్కర్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, సో సార్ సార్ వచ్చారు, మీ అబ్బాయి వచ్చాడు, మీ అబ్బాయి వచ్చాడు అని అలా చెప్పుకుంటే ఒక హ్యాపీగా ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఎప్పుడైనా నాకు ఆయన సన్గా ఉండటానికి నేను ఇష్టపడతాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. సూపర్. మీకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఆ ఫొటోస్ చూద్దాం. ఫొటోస్ ప్లీజ్. ఎక్కడ ఇది? ఊర్లోనా? ఊర్లో సార్. అది మా మామయ్య ఆయన. సో వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళినప్పుడు వెనకాల ఎవరు? వాళ్ళిద్దరి మధ్యలో అది నేనే. ఏ ఇయర్ ఇది? మేబీ 1996. నానా ఆయన అప్పుడు ఒక లేడీ గెటప్ ఏదో వేస్తున్నారు. ఓకే, అక్కడ ఆ షూటింగ్కి వెళ్ళాను. రైట్.
ఇదెవరు ఇది? నేనే సార్ స్కూల్లో 10th లో డ్రామా. ఎక్కడ? విజయవాడ? గుడివాడ. గుడివాడ. ఇది నేను, నా చెల్లి. సిస్టర్. ఓకే. తను ఆర్టిస్ట్. ఓకే. నా పెట్ తల్లికి ముందు. ఓకే. ఇప్పుడు ఇందాక వచ్చింది కదా తనే. అచ్చాచ్చా తనేనా? ఇంకా చిన్నప్పటిది. ఇదే నీ పెళ్లి ముందా? పెళ్లి టైంలో. చాలా తక్కువ మాట్లాడతావు తక్కువ మాట్లాడతావు అనుకుంటారు కానీ చాలా ఎక్కువ మాట్లాడతావు. కానీ నీకు అవకాశం దొరకలేదు ఇవ్వట్లా అనగ దొక్కేస్తున్నారేమో అనుకుంటా. సో ఈ వేదిక మీద మీ ఆవిడ కాకుండా ఎవరికి థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం? అలాగే ఇదే వేదిక మీద మీ ఆవిడకి ఏ విధంగా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాం? మా ఆవిడకి కాకుండా అంటే ఆవిడ గురించి చెప్తా. ఎవరు అప్పుడు పేరెంట్ కావచ్చు. ఆవిడ కూడా ఇప్పుడు నేను గుర్తు చేసినా గుర్తురాదు. మా మదర్కే థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా మా మదర్ ఒక్కళ్ళే. యాక్చువల్లీ నాకు మొదటి నుంచి కూడా కెరీర్ పరంగా కానీ ఎలాగైనా కూడా నేను మా ఫాదర్ కంటే కూడా మదర్తోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను. రైట్. నన్ను ఎక్కువ తిట్టేది కూడా మదరే. అది తిట్లు కావు ఆశీర్వాదం. తిడుతుంది ఇది కొట్టేది. ఆ తిట్టడం కొట్టడంలోనే ఈ రోజున మనం ఈ వేదిక మీద అలా కూర్చున్నాం. అలా కొట్టకుండా తిట్టకుండా ఉంటే ఇంకో రకంగా ఉండేవాళ్ళేమో. మేబీ. ఓకే. సో అంటే అమ్మకి ఇంకా స్పెషల్గా చెప్పుకోవడానికి ఏముంటుంది సార్? అంటే అమ్మ అమ్మ తను లేకపోతే నేను లేను అంతే. రైట్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పాలి. రైట్. నా జీవితంలో ఉన్న ప్రతి మలుపులోను ప్రతి సందర్భంలోనూ తను ఉండి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తనకి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు సార్. తనకి ఇష్టమైన కొని పెడితే ఉంటే చాలు. ఏ గొడవ చేయకుండా సైలెంట్గా. లేదు యాక్చువల్లీ నేను ఎప్పుడు ఊరికే అది కొనిపెట్టు ఇది కొనిపెట్టేది ఏదో చిన్న చిన్నది అడుగుతాను. నాకు ఎక్కువ ఏం కావాలి అంటే నాతో టైం స్పెండ్ చేయని అడుగుతూ ఉంటాను. టైం స్పెండ్ చేస్తే చాలు. పనులు మనకి ఇంట్లో కూర్చుంటే ఎలా నడుస్తుంది సార్? టైం స్పెండ్ చేయండి. ఏంటి అంటే ప్రేమించేటప్పుడు టైం స్పెండ్ చేయలేదు? అప్పుడు 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 కూడా చేయలేదు. అంటే పెళ్లికి ముందు నేను బిజీ ఉన్నాను షూటింగ్ లో. అప్పుడు నువ్వు చేయలా? ఇప్పుడు పెళ్లి అయింది, ఇప్పుడు ఆయన బిజీగా ఉన్నాడు. అవును, పెళ్లికి ముందు నేను బిజీ ఉన్నాను, పెళ్లి తర్వాత ఆయన బిజీ ఉన్నారు. అంటే నీ అదృష్టం ఆయనకి అదు వచ్చింది. సో మంజుల అండ్ మీరు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో మీరు ఏదైతే చేస్తున్నారు ప్రాజెక్ట్స్ అని ఇంకా పేరు రావాలి, ఇంకా పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మంజుల. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మీరు. థ్యాంక్ యూ సార్. ఓకే ఆడియన్స్, మళ్ళీ వచ్చే వారం ఎపిసోడ్లో కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, శుభకే.